పై ఎలక్షన్లో నువ్వు ఓడిపోతే ఒక పై ఎలక్షన్లో నీ ఓడిపోతే నీ గుండెం కూల్పోదు నువ్వు ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రాంతానికి అంతా అన్యాయం కృష్ణా జలాల ద్వారా పెద్ద ఎత్తున నష్టపోతున్న విషయాన్ని పక్కన పెట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తలపులు కలిపిన ఈటల రాజేందర్ యొక్క రాజీనామా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇది పాపమైన దళితుల మీద ప్రేమ గుర్తుకొచ్చింది ఏ బిడ్డ నుంచి లేనటువంటి ప్రేమ హుజూరాబాద్ ఎన్నికల కోసం వచ్చింది అంటే ఎన్నికల కోసం ఎలాంటి మాయ మాటలైనా మోసం మాటలైనా ఎన్ని అబద్ధాలైనా దేనికైనా దిగజారడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా ఎంత సారికన్నా ఎన్నికల్లో గెలవడానికి ఆ స్థాయికి దిగజారేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా భారతీయ జనతా పార్టీ దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లందించి ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఈరోజు కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తున్నటువంటి కేసీఆర్ మనకు రావాల్సినటువంటి వాటా 535 టీఎంసీలకు పోరాటం చేయకుండా 299 టీఎంసీలకు ఒప్పుకొని ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఉసురు కొట్టుకోక మానవని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా వాళ్ళు ఉసురు కొట్టుకోక పోదు నీకని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ రైతులను అనేక సందర్భాలుగా మోసం చేసినాం పాలమూరు రంగారెడ్డి ప్రాయం బునాది వేసిన రోజు దానికి భూమి పూజ చేసిన రోజు ఏ మాటలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆ కుక్క రాకుంటా ఈయన బట్టం మీద గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టుకుంటా ప్రతి నెల వచ్చి ప్రాజెక్టు యొక్క అభివృద్ధిని సమీక్షిస్తా భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళు ఊళ్ళు మూగుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పూర్తిగా నష్టపరిహారాలు చెల్లించి వాళ్ళకి ఇండ్లు కట్టించి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి ఆ ఇంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ పక్క చూటాకో మరి అది 7 ఏళ్ల దినమైంది ఏళ్ళ నిద్రపోతున్నాం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎలక్షన్లు వస్తే మేడుకుంటాడు ఎలక్షన్ లేకపోతే ఫామ్ హౌజ్ లో పండుకుంటాడు ఏ ఓటు వచ్చిందంటే ఆ ఓటు కోసం మెలకు వస్తుంది ఆ ఓట్లు అయిపోగానే నేను నిద్ర వస్తుంది తెలంగాణ రైతాంగం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నారు కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ ప్రభుత్వం యొక్క పోకవలకు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు మా ప్రాంతాలు ఎట్లా మేము ఎట్లా బాగుపడేది మా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి మరి జూల దగ్గర నుంచి ప్రాజెక్టు ఏవైతే తీసుకోవాలని చెప్పి మొదట్లో పల్లమూరు రంగారెడ్డికి అక్కడి నుంచి వాటర్ని తీసుకోవాలని చెప్పించినటువంటి విషయాలను పక్కన పెట్టి కేవలం తన యొక్క సొంత ప్రిస్టేజ్ కోసం ఆ యొక్క అప్రోచ్ మార్పిచ్చి ఈరోజు ఇంత పెద్ద అన్యాయం చేస్తూ పాలమూరు ఎంపీగా గెలిచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కు పాలమూరు ప్రజల ఉసురు తగలక మానదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా దొంగ డ్రామాలు దొంగ నాటకాలు మానేయండి ఇమ్మీడియట్గా జూల దగ్గర నుంచి రోజు 5 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా ప్రాజెక్టును ఏ విధంగా రూపొందిస్తాయి ఈ యొక్క అబద్ధాలు చెప్పే మాటలు బంద్ చేయండి రేపు భవిష్యత్తులో నేను ఇంకొక చెప్పదలుచుకుని ఎట్లా ముఖ్యమంత్రి చేయరు ఎందుకంటే దాని మీద ఆయనకు లక్షల కోట్లు ఎక్కడ ఆదాయం వస్తుంది ఏడ ఉంటుంది దానికోసమే ఆయన కమిషన్ల కోసమే తప్పితే రైతాంగం కోసం లేరు ఈరోజు అలంపూర్ దగ్గర మరి ఇక్కడ మాటు పెద్ద మాటూరు దగ్గర మధ్యలో బ్రిడ్జ్ కడతా అంటాడు ఆడ పాపం కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర మిగిలిపోయినటువంటి సామాన్లు తెచ్చి కట్టేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆడ కూడా మిగిలించుకునేటటువంటి కక్కుర్తి
అంతే తప్ప పాలమూరుకు మేలు చేయనటువంటి కక్కుర్తి లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కృష్ణా నది జలాలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా కేంద్ర జలశక్తి శాఖకు ఇదివరకే అన్ని విషయాలు చెప్పడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేయడానికి పాలమూరు జిల్లాలో జురాల దగ్గర నుంచి రోజుకు 5 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి అక్కడి నుంచే ప్రయత్నం రూపొందిస్తున్న సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, ఇటు నల్గొండ ఈ ప్రాంతాలన్నింటిలో సస్యశ్యామలం చేయడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందనే సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క కృష్ణా నది యాజమాన్య బోర్డు మరి ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా స్పందించకపోవడం, మీటింగ్ కూడా అటెండ్ కాకపోవడం, మరి ఇవన్నీ చూస్తుంటే వారికి పూర్తిగా ఈ ప్రాంతం పైన ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు, నిర్లక్ష్యము, అశ్రద్ధ అంటే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇదేనా 27వ తేదీ మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఏ కొంతమన్నా ఇంత ఉంటే, ఏ కొంచెమన్నా ఇంకా ఇంత మిగిలి ఉంటే ఆ సమావేశంలో పాల్గొనాలి. తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారి ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ జరుగుతున్నటువంటి అన్ని కృష్ణా నది జలాలపై జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా ఈరోజు కట్టడి చేయడానికి, అన్యాయం జరగకుండా కాపాడడానికి, తెలంగాణకు న్యాయం చేయడానికే ఈరోజు ఈ కృష్ణా కేఆర్ఎంబీ బోర్డును మరి గెజిట్ విడుదల చేసిన విషయం సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి విషయం కూడా స్పష్టం చేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 24వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ప్రారంభించబోయేటటువంటి పాదయాత్ర యొక్క కరపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా మరి స్వామిగౌడ్ గారిని, డికే అర్ణక్క గారిని కోరుతున్నాను.